ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవ్ వెంకట నాయక. ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. ఇంతవరకు మన సిటీవీని సబ్స్క్రైబ్ చేయకుండా వీక్షిస్తున్న వాళ్ళందరూ ఇక ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి మన వీడియోని చూడగానే ఒక లైక్ చేసి మన ఛానల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ చాలా ఆసక్తికరమైన ముఖ్యమైన అంశంతో మీ ముందుకు వచ్చానండి. ఇవాళ నేను చెప్పదలుచుకున్నది లక్ కావాలనుకునేవాళ్ళు, అంటే అదృష్టం కావాలనుకునేవాళ్ళు ఎవరుండరండి? కావాలనుకునేవాళ్ళే అందరూ ఉంటారు. అట్లా అదృష్టం కావాలనుకునే వాళ్ళు చెయ్యకూడని రెండు పనుల గురించి చెప్తానండి. నా అలవాటు ప్రకారం డూ నాట్స్ రెండు. అదృష్టం కావాలి అనుకునేవాళ్ళు మిస్ఫార్చ్యూన్ని దూరంగా నెట్టేయాలి, అంటే దురదృష్టాన్ని దూరంగా నెట్టాలనుకునేవాళ్ళు ఈ పని చేసి చూడండి. ఈ రెండు అలవాట్లు కూడా మీరు చేసుకుని చూడండి, మీకు ఎటువంటి మార్పులు వస్తాయో మీరే చెప్తారు. అయితే మీరు ఏం చేయాలి దానికి అంటే రెండు ముఖ్యమైన అంశాలండి. పగిలిన అద్దంలో మొహం చూసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా బీట ఇవ్వగానే, అంటే క్రాక్స్ రాగానే ఆ అద్దాన్ని తీసివేయండి. ఆ అద్దాన్ని తీసివేసి వేరే అద్దం కొనుక్కోండి. 10 రూపాయలు చిన్న అద్దమైనా పర్వాలేదు, 1000 రూపాయలు పెద్ద అద్దమైనా పర్వాలేదు, కానీ పగిలిన అద్దంలో మాత్రం ముఖం చూసుకోవద్దు. పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ పగిలిన అద్దములలో ముఖాన్ని చూడడం కానీ ఇంట్లో ఉంచడం కానీ చేయకండి. ఇది ఫస్ట్ అండి. ఫస్ట్ డూ నాట్స్లో పగిలిన అద్దాల్లో ఉంచవద్దు, ముఖం చూసుకోవద్దు. ఇది మొదటిది. దీనివలన అలా ఎలాగైతే పగిలిన అద్దంలో బ్రేక్ అయ్యి మన మొహం కనబడుతుందో మన అదృష్టం కూడా అలాగే బ్రేక్ అవుతుందంటారు. అయితే రెండవది మనలో చాలామందికి ఉండే అలవాటు అండి ఇది. ఎవరైనా ఎవరికైనా నా మీద కోపం వచ్చినా పర్వాలేదు, తిట్టండి, కానీ ఇది మాత్రం అందరికీ ఉన్న అలవాటు. చాలామందికి, ఎక్కువ మందికి ఉన్న అలవాటు ఏంటంటే విరిగిన వస్తువుల్ని రిపేర్లు చేసి వాడటం. ఉదాహరణకి ఒక సెల్ ఫోన్ టాప్ గ్లాస్ పగిలిందనుకోండి, అదేమిటో తెలియదు, భూకంపం వచ్చినట్టు పగిలిపోతుంది, అది మొత్తం ఈ కింద నుంచి ఇక్కడ దాకా పగిలిపోయి ఉంటుంది. అయినా దాన్ని మార్చరు, మార్చకుండా అలాగే వాడుతూ ఉంటారు. అట్లాగే ఒక మంచి వాచ్ స్ట్రాప్ ఉంటుంది, అదేదో బ్రేక్ అవుతుంది, దాన్ని మార్చరు. అంటే వెంటనే అవకాశం లేదు అనుకుంటారు, అనుకొని దానికి ఒక టేప్ వేసేసి వాడేస్తూ ఉంటారు. అట్లాగే బెల్టులు, బకిల్స్, తర్వాత కళ్ళద్దాలకు సంబంధించి ఏవైనా, తర్వాత ఇంకా మీరు ఏమేమి వాడతారో ఏమేమి రిపేర్లు చేస్తారో ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీకే అర్థమవుతుంది. విరిగిన, బీటలిచ్చిన, పగిలిన వస్తువులు, మీరు రెగ్యులర్గా వాడుకునేటటువంటి వస్తువులు చిన్న పెసరు ఫెవిక్విక్ పెట్టేసి అతికించేస్తారు, అతికించేసి దాంతో కొన్నాళ్ళు జరిపించేస్తారు. ఎందుకంటే చెప్తున్నా, చాలామంది చేసే పని అదే. అయితే దాన్ని బాగు చేయించుకోవడానికి కానీ లేదంటే కొత్తది కొనుక్కోవడానికి, బాగు చేయించకండి, కొత్తది కొనుక్కోవడానికి కాస్త టైం పట్టచ్చు కదా. అంతవరకు కళ్ళద్దాలు అయితే కళ్ళు కనబడవు, కనుక అది ఆపడానికి లేదు. ఇంకే ఖర్చైనా పక్కన పెట్టి కళ్ళద్దాలు బాగు చేయించుకోండి, అద్దాలు తప్పదు కదా, సులోచనములు తప్పదు. అట్లాగే సెల్ ఫోను, అద్దం భూకంపం వచ్చినట్టు పగిలిపోతుంది, ఆ భూకంపాన్ని భరిస్తూనే జేబులో పెట్టుకునే సోదరులు తిరుగుతుంటారు తప్ప, దానికి కావాలంటే ఫ్రెండ్స్తోనే ఒక్కొక్క కోకు తాగడానికి ఉపయోగించే డబ్బుల్లో సగం పెడితే అద్దం బాగైపోతుంది, అంటే అది తీసేసి ఇంకోటి వేసి ఇచ్చేస్తాడు దుకాణదారు. అది చేయించుకోవడానికి ఎవరు వెళ్తారులే ప్రస్తుతానికి ఇలా ఉండని అనుకుని వాడేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది త్యాగరాజులు ఉంటారు మా అన్నలు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దీనికి 200 పెట్టి ఇది వేసుకునే బదులు 4 రోజులు పిల్లలకి ఇది కొనివ్వచ్చు అనుకుని, అందుకే అన్నాను త్యాగరాజులని, వీళ్ళు ముందు బాగుంటాయి కదా, ఇల్లు బాగుండేది,
అది మానేసి ఇలా వాడతారు అడ్జస్ట్మెంట్. అందులో మా ఆడవాళ్ళు కూడా ఉంటారు, త్యాగరాణులు. కాబట్టి వీటన్నింటినీ పక్కన పెట్టి సెల్ ఫోన్లు పగిలిపోయినా, వాచీలు పగిలిపోయినా, హ్యాండ్ బ్యాగులు చిరిగిపోయినా వాటిని కుట్టేసి వేరే రకంగా ఈ మధ్యన వస్తున్నాయిలేండి కొన్ని, అవి చూసి ఎలాగైనా ఇవి సెట్ చేసేసుకోవచ్చు అని కొత్తవి లైఫ్ ఏదో ఎంజాయింగ్ హ్యాక్స్. ఆ హ్యాక్స్ వల్ల కొన్ని బాగుంటాయి కానీ కొన్ని భయంకరంగా మారుతాయి. అలా మారే వాటిల్లో మన అదృష్టాన్ని పట్టుకుపోయేవి పగిలిన వస్తువులండి. ఈ పగిలిన విరిగిన మాసికలు పడిన దరిద్రమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కనుక నేను ఎవరిని విమర్శించాలని నేను చెప్పటం లేదు. ఈ విధంగా ఆలోచించుకుని ఖర్చులు కొన్నైనా కలుస్తాయి కదా, ఓ రెండు రోజులైనా గడుస్తాయి కదా, తర్వాత ఈ ఖర్చులు వదిలేస్తే ఈ ఖర్చు దీనికి అద్దాన్ని పెట్టుకునే ఖర్చు ఇంక దేనికో అవుతుంది కదా, దీనికి పెట్టుకునే బదులు అలా ఆ ఖర్చు అవుతుంది, ఇల్లీ ఖర్చు అవుతుంది అనుకుని ఆలోచించడంలో తప్పు కాదండి. మన మధ్యతరగతి వాళ్ళందరం ఇలాగే ఆలోచిస్తాం. కానీ అందులో మనం పోగొట్టుకునేది ఏమిటి అని అంటే మనతో పాటు పెరిగే లక్కని మనం పోగొట్టుకుంటామండి. అందువల్ల ఎట్టి పరిస్థితిలోనూ పగిలినటువంటి, విరిగినటువంటి, తెగిపోయినటువంటి వస్తువులని వాడకుండా దయచేసి ఒకవేళ మీకు రిపేర్ చేసుకోవడానికి లేదా రిపేర్ వద్దండి బాబు, కొత్తది కొనుక్కోవడానికి టైం పడుతుంది అనుకోండి, పడితే అంతకాలం కళ్ళద్దాలు తప్ప మిగతా మాత్రం వాడకుండా ఉంచుకుని కొత్తది వచ్చిన తర్వాత వాడుకోండి. అలా వాడుకున్నందువల్ల మనకి నష్టం లేదు సరిగదా, లాభమే తప్ప నష్టం లేదు. కనుక వాడుతూ ఉన్న వస్తువులు వాచి లేకుండా ఎలా బయటకు వెళ్తామండి. అందుకని ఏంటంటే కొంచెం రేటు తక్కువదే అందాక కొనేసుకోండి, విరిగిపోయిన తర్వాత అందాక అది వాడేసుకోండి. వాడేసుకుని బాగా రేటు ఉన్నది, బాగా ధర ఎక్కువ పెట్టి మీరు కొందాం అనుకున్నది 4 రోజులు అయిన తర్వాత కొనుక్కోండి. అంతవరకు అడ్జస్ట్ అవుదాం అన్న ఉద్దేశంతో మనం చాలా చేస్తూ ఉంటాము. తెలియనప్పుడు నేను చేసేదాన్ని అలాగా వాటికి ఏదో ఒకటి చుట్టేసి వాడేసుకోవటం, ఒక ఏదైనా గట్టిది ఏదైనా పెట్టేసి దాన్ని అతికించేసి రాత్రంతా ఫ్యాన్ వేస్తుంది దానికోసం, అతికించేసి దానికి ఒక టేప్ వేసేసి వన్నాడు పెట్టేసుకుంటాం. అలాంటివి వాడకండి. వాడకుండా సెల్ ఫోన్ లాంటి పగిలిపోయినప్పుడు వెంటనే దాన్ని రీప్లేస్ చేసేసుకోండి. ఒకవేళ చేసుకోవడానికి టైం పడుతుంది అనుకుంటే మీరు హ్యాండిల్ చేయకండి, వాడకండి, ఇంట్లో ఉంచేయండి. ఫోన్ ఏదైనా వచ్చిందనుకోండి వాడేసి పెట్టేసేయండి. వెంటనే వీలున్నంత త్వరలో ఆ దాన్ని మార్చుకుని, వీలైతే ఆ సెల్ ఫోన్ని మార్చుకుని ఏదో చేసుకోండి మీ అవసరాన్ని బట్టి, అది పగిలిన తీవ్రతని బట్టి. సెల్ ఫోన్ అంతే కదండి, ఒక్కోసారి పడిపోతే టాప్ గ్లాస్ పగిలిపోతుంది, మిగతా అంతా బాగుంటుంది. అటువంటిప్పుడు ఆ టాప్ గ్లాస్ మార్చుకుంటే సరిపోతుంది. ఒక్కోసారి లోపల యంత్రం కూడా పోయిందనుకోండి ఇంక మార్చుకోక తప్పదు. ఇంకా అట్లాగా పగిలిన, విరిగిన, తెగిన వస్తువులని వాడకుండా వీలు వెంట కొత్తవి కొనుక్కొని వాడుకోండి. అందాక కొంచెం తక్కువ ధరలో కొన్నవి కొనుక్కొని వాటితోని గడిపేసుకోండి. అద్దాలు మాత్రం అందులో ఏ రాజీ లేదండి. అద్దం బీటలు ఇచ్చిన, పగిలిన, చేయిజారి కింద పడి లూజ్ అయినా, ఒక్కోసారి దాని ఫ్రేమ్స్ లూజ్ అవుతూ ఉంటాయి, అద్దానికి ఏమవుదు, అయినా కూడా దాన్ని పక్కన పెట్టి ఫ్రేమ్ కట్టించుకుని వాడుకోండి. పగిలిన బీట ఇచ్చినా మార్చేసేయండి. ఇవి వాడి మార్చి చూడండి, మీకు ఎంత రిలాక్సేషన్ దొరుకుతుంది మనస్సుకి అంటే, అశాంతి కలిగించే, చికాకు కలిగించే, దౌర్భాగ్యాన్ని వెంట తీసుకొచ్చే, అదృష్టాన్ని వెనక్కి తరిమేసే నెగటివ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మారుతాయమ్మా. అంచేత తప్పకుండా మా సోదరీమణులందరూ కూడా ఈ అలవాట్లు కనుక ఉన్నట్టయితే మన వాళ్ళల్లో ఒక్కసారి చెక్ చేసుకుని ఉన్నట్లయితే కొద్దిగా మార్చుకుని, ఎక్కువ ధర అయితే కనుక తక్కువ ధరలో ముందు కొనుక్కుని వాడుకుని తర్వాత ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుందాము, ఆ విధంగా చేసుకుని మీరు చక్కగా బాగుండాలని, ఇంకా బాగుండాలని, మరింతగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభ ఫలితాలు అందాలని, అందుతాయని వాంఛిస్తూ అందరూ కూడా మన సిటీవీని ప్రోత్సహించాలని మరోసారి కోరుకుంటూ నమస్కారం అండి.